సో మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎస్పెషల్లీ మనకు ఈ చోళుల తర్వాత మనము అత్యంత కీలకంగా నేర్చుకోబోయేటటువంటి టాపిక్ ఏంటిదంటే మరో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్గా అది చెప్పవచ్చును సో అదే మనకు ఢిల్లీ సుల్తానులు ఈ యొక్క తురుష్క జాతికి సయ్యద్ జాతికి అరబ్బు జాతికి సంబంధించినటువంటి ఐదుగురు మన ఐదు రాజవంశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాలకులు ఢిల్లీని రాజధానిగా చేసుకొని వీళ్ళు దాదాపుగా పన్నెండు వందల ఆరు సంవత్సరం నుంచి పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరం వరకు ఏకదాటిగా వీరు ఐదు రాజవంశాలకు చెందినటువంటి మూడు జాతులు అనగా తురుష్క తురుష్క జాతి సయ్యద్ అరబ్ జాతికి సంబంధించినటువంటి ఈ యొక్క పాలకులు మన యొక్క భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది అలా ఈ ఐదు రాజవంశాలకు సంబంధించినటువంటి మూడు జాతులకు సంబంధించినటువంటి ఆ పాలకులనే మనము ఢిల్లీ సుల్తానులుగా చెప్పడం అనేది జరిగింది ఈ యొక్క ఢిల్లీ సుల్తానులు అనేటటువంటి వారు ముఖ్యంగా లాహోర్ నుంచి మొదలుకొని ఈ యొక్క పెషావర్ కావచ్చు ఉచ్ కావచ్చు షువాన్ కావచ్చు ఢిల్లీ నాగపూర్ సో ఇదంతా కూడా మీరు చూస్తున్నటువంటి ఇదంతా కూడా ఓవరాల్గా వీరి యొక్క విస్తరించి ఉన్నటువంటి సామ్రాజ్యంగా మనం చెప్పవచ్చును మరి ఇందులో ప్రధానంగా ఈ యొక్క ఢిల్లీ సుల్తానులో మనం చెప్పుకోబోయే ముందు ఫస్ట్ వాట్ ఈస్ వాట్ దానికి సంబంధించినటువంటి వారి యొక్క ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది షార్ట్ రివ్యూగా చూద్దాం సో వీరి పరిపాలనా కాలం పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో కొనసాగింది ఇలా యొక్క స్థాపకుడిగా ఫౌండర్ ఆఫ్ ఈ యొక్క ద స్లేవ్ డైనస్టీ అనేది మనం కుతుబుద్దీన్ హైబక్ను చెప్తాము సో వీరిలో ఎక్కువ కాలం పరిపాలించిన వంశం ఏంటంటే తుగ్లక్ వంశం సో పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు కిల్జీ వంశం దాని తర్వాత పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు అంటే దాదాపు తొంభై నాలుగు సంవత్సరాలు అంటే అత్యధికంగా ఢిల్లీని పరిపాలించిన రాజవంశంగా ఇది తుగ్లక్ వంశాన్ని మనం చెప్పవచ్చును నైంటీ ఫోర్ ఇయర్స్ అలాగే తక్కువ కాలం పరిపాలించిన రాజవంశం అంటే థర్టీ ఇయర్స్ అంటే పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు ఖిల్జీ వంశాన్ని చెప్తాం మరి ఇందులో తురస్క్ మూడు జాతులు అని చెప్పేసి అన్నాను తురుస్క జాతికి సంబంధించినదో మూడు ఉంటాయి బానిస వంశం గెల్జీ తొగ్గులక్ ఈ మూడు వంశాలను మనము పూర్తి స్థాయిలో ఈ మూడు వంశాలకు చెందినటువంటి పాలకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని మనము తురుష్క జాతీయులుగా చెప్తాము అలాగే అరబ్ వంశానికి సంబంధించిన వాళ్ళు సఫావిద్ వంశానికి సంబంధించినటువంటి వారిలో ఈ యొక్క సయ్యద్ వంశం వాళ్ళని చెప్తాము అలాగే ఆఫ్ఘన్ జాతి వాళ్ళు లోడీలు అంటే మొత్తం ఐదుగురు ఆ ఐదు ఢిల్లీ ఐదు ఢిల్లీని పరిపాలించిన ఐదు రాజవంశాలలో ఢిల్లీ సుల్తాన్గా పేరుగాంచిన ఐదు రాజవంశాలలో ముగ్గురు మూడు రాజవంశాలకు చెందినటువంటి వారు తురుష్క జాతీయులు అయితే ఒక వంశానికి చెందిన వారు రబ్బులు అయితే ఇంకొక వంశానికి చెందినటువంటి మిగిలిన ఉన్న ఆ ఒక్క వంశానికి చెందినటువంటి వారు ఆఫ్ఘన్ జాతీయులుగా చెప్పవచ్చును ఓకేనా సో మొత్తం టోటల్గా మరి రాజధానులు చూస్తే లాహోర్ ఢిల్లీ వీరి యొక్క రాజధానులు మొదటి రాజధాని లాహోర్ తర్వాత వీరందరూ కూడా ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించారు మరి ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ ఎవరంటే రజియా సుల్తానా ఈమె ఇల్టుట్ మిష్ యొక్క కూతురు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొదటి ముస్లిం మొట్టమొదటి ముస్లిం మహిళ ఎవరయ్యా అంటే రజియా సుల్తానా మరి ఇందులో గొప్ప రాజులు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ బిన్ తుగ్లాక్ ఫస్ట్ స్థానం మాత్రం అల్లావుద్దీన్ ఖిల్జీనే మనం ఎంచుకోవాలి ఓవరాల్గా ఢిల్లీ సుల్తానులు అందరిలోకి వెళ్ళ గొప్పవాడు అంటే మాత్రం అల్లావుద్దీన్ గెలిచి తర్వాత స్థానం మహబూద్ మహమ్మద్ బిన్ తొగ్గులక్ సో వ్యవసాయ రుణాలు ఇచ్చింది ఎవరంటే మహమ్మద్ బిన్ తొగ్గులాక్ ఇచ్చాడు వ్యవసాయ రుణాలు ప్రజలకి తక్కావి లేదా సోందార్ పేరుతో క్రాప్స్ లోన్స్ ఆయన మంజూరు చేయడం అనేది జరిగింది మరి రద్దు చేసింది ఎవరంటే షా తొగ్గులక్ ఇప్పుడు మనం బ్యాంకు రుణాలు తీసుకుంటాం బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటాం ఆ అప్పును రద్దు చేయడం అన్నట్టు అలాగే ఈ ఆ మూమెంట్లో క్రాప్స్ రు రుణాలు ఇచ్చింది ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ రుణాలు బకాయి పడ్డ రుణాలను రద్దు చేసిన ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క తమ్ముడు రజబ్ యొక్క కుమారుడే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఇది గుర్తుంచుకోవాలి ఆల్రెడీ మనకు గత ప్రీవియస్ ఎగ్జామ్లో మన క్వశ్చన్స్ అనేవి వీటి మీద రావడం అనేది జరిగింది అలాగే వీళ్ళ యొక్క అధికార భాష ఏంటిది అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ అంటే వన్ అండ్ ఓన్లీ పర్షియన్ సో పర్షియన్ లాంగ్వేజ్ ఆర్ పర్షియన్ ఆర్ పారశీకం అంటే పర్షియన్ని మనం పారశికం అంటాం కాబట్టి పర్షియన్ లేదా పారశీకం మరి వీళ్ళ యొక్క ఢిల్లీ సుల్తానుల్లో ఓవరాలుగా వాళ్ళ యొక్క మనకు ఆర్కిటెక్ట్లో చూస్తే ప్రధానంగా మనకు డబల్ డోమ్ విధానం అనేది ఒక రాజవంశం దగ్గర కనబడుతుంది ఆ డబల్ డోమా విధానం అనేది కేవలం ఈ ఐదు రాజవంశాలలో చివరి వారైనటువంటి లోడీ వంశస్థులు మాత్రం దీన్ని అనుసరించడం అనేది జరిగింది డబల్ డోమ్ విధానం రెండు గుమ్మటాల నిర్మాణ శైలి రెండు గుమ్మటాలు ఒక నిర్మాణంలో ఒక గుమ్మటం అనేది సర్వసాధారణంగా ఈ యొక్క ఢిల్లీ నిర్మాణ శైలిలో మనకు కనపడుతుంది ఢిల్లీ సుల్తాన్ల నిర్మాణ శైలిలో ఈ డబల్ ఈ యొక్క రెండు గుమ్మటాల నిర్మాణ శైలి అనేది మనకు సర్వసాధారణంగా మనకు లోడి వంశస్థుల కాలంలో అయితే మిగిలిన నాలుగు రాజవంశాలు చూసుకుంటే వారు ఒక గుమ్మటం మాత్రమే వాళ్ళ యొక్క నిర్మాణ శైలి వాళ్ళ ఆర్కిటెక్ట్లో కనబడుతుంది కానీ వాళ్ళు నిర్మించేటటువంటి నిర్మాణంలో సాధారణంగా ఒక గుమ్మటం కాకుండా ఒక నిర్మాణంలో రెండు గుమ్మటాల నిర్మాణ శైలిని మొట్టమొదటిసారిగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది డబల్ డోమ్స్ విధానం అంటాం దాన్ని అది వన్ అండ్ ఓన్లీ ఎవరంటే లోడీ వంశస్థులు మరి జనరల్గా వీళ్ళ యొక్క శిల్ప శైలి ఏంటంటే ఆర్కిటెక్ట్ ఏంటంటే ఇండో ఇస్లామిక్ ఆర్ ఇండో పర్షియన్ శైలి ఇండో ఇస్లామిక్ ఆర్ ఇండో పర్షియన్ శైలి అని చెప్పేసి అంటాం ఇది మామూలుగా జనరల్గా దీనికి సంబంధించిన షార్ట్ రివ్యూ సో ఈ ముందు మరి ఢిల్లీ సుల్తాన్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఓవరాల్గా ఐదు రాజవంశాలకు చెందినటువంటి వారు మూడు వేరువేరు జాతులకు సంబంధించిన వారు వెరసి వీరు ఢిల్లీని రాజధానిగా చేసుకొని పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు సంవత్సరాల వరకు వీరు దాదాపు పరిపాలించారు మన భారతదేశాన్ని మరి అందులో ఈ ఐదు రాజవంశాలు ఏమిటి అనేది చూస్తే ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అలాగే ఇది అసెండింగ్ ఆర్డర్ సో ఇక్కడ కింది నుంచి పైకి అలాగే ఇక్కడ మనకు పైనుంచి కిందికి సో ఆరోహణ క్రమం సో బానిస వంశం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వంశం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై అలాగే తుగ్లక్ వంశం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు సయ్యద్ వంశం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి అలాగే లోడి వంశం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు ఓవరాల్గా ఈ యొక్క పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు మన యొక్క భారతదేశాన్ని ప్రధానంగా ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తానులుగా పేరుగాంచిన ఐదు రాజవంశాలకు సంబంధించిన ఈ యొక్క సమాచారం అన్నట్టు ఇది ఓవరాల్గా మరి ఇందులో మనం ఒక్కొక్క రాజవంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని బ్రీఫ్గా మనము ఇక్కడ చూసుకుందాం సో ఫస్ట్ ఇందులో మనకు బానిస వంశం స్లేవ్ డైనస్టీ ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఐదు రాజవంశాల్లో మొట్టమొదటి రాజవంశంగా ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన రాజవంశంగా మనం దేన్ని చెప్పవచ్చు అంటే ఈ యొక్క బానిస వంశాన్ని చెప్పవచ్చును అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి విషయాన్ని గురించి చూస్తే ఇక్కడ ఒక విషయం గురించి మనం ఇంకోటి మాట్లాడుకోవాలి ఏమిటంటే ఇందులో ఓవరాలుగా ఈ బా సుల్తాన్ల విషయానికి వస్తే ఐదు రాజవంశాలలో ఈ బానిస వంశానికి సంబంధించిన సుల్తానులే ఎక్కువగా పరిపాలించడం జరిగింది ఎంతమంది అయ్యా అంటే పది మంది ఎంతమంది అయ్యా అంటే పది మంది సుల్తాన్లు ఈ బానిస వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది మరి ఈ ఐదు రాజవంశాలలో భారతదేశాన్ని మరి పరిపాలించిన ఈ ఐదు రాజవంశాల్లో ఎక్కువ మంది సుల్తాన్లు కలిగిన రాజవంశం ఏమిటంటే వనం నుండి బానిస వంశం అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి పది మంది సుల్తానులు పరిపాలన చేశారు మరి అతి తక్కువ సుల్తానులు కలిగిన రాజవంశం ఏమిటంటే ఇక్కడ మనకు చివరి వంశం లోడీ అతి తక్కువ మంది సుల్తానులు కలిగిన లేదా పరిపాలన చేసిన రాజవంశం ఏమిటంటే ఇక్కడ లోడీ అని చెప్పేసి అనాలి సో ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు క్లియర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మిత్రులారా ఓకేనా రైట్ ఎక్కువ మంది సుల్తాన్లు కలిగినటువంటి రాజవంశం ఓవరాల్గా మనకు బానిస వంశం అలాగే ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి తక్కువ మంది సుల్తాన్లు కలిగినటువంటి రాజవంశం ఏమిటయ్యా అంటే ఇక్కడ లోడీ వంశం అని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఇది మషన్ షుడ్ ఓకేనా మరి ఈ యొక్క ముఖ్యంగా పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వరకు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించిన ఈ ఐదు రాజవంశాల్లో మొట్టమొదటి రాజవంశంగా పేరుగాంచింది బానిస వంశం మరి బానిస వంశానికి మనకు ముఖ్యంగా ఇతర పేర్లు ఏమైనా ఉన్నాయా మరి బానిస వంశానికి సంబంధించిన సమాచారాన్ని వివరించేటటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా సో మరి బానిస వంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వివరించే గ్రంథం తాజుల్ మజీర్ తాజుల్ మజీర్ తాజుల్ మజీర్ అనేటటువంటి తాజుల్ మజీర్ అనేటటువంటి గ్రంథం ఈ తాజుల్ మజీర్ అనేటటువంటి గ్రంథాన్ని అసన్ నిజామి అనేవాడు రచించడం జరిగింది అసన్ నిజామి రచించిన గ్రంథం తాజుల్ ఏ మజీర్ తాజుల్ ఏ మజీర్ అనే గ్రంథం దీన్ని అసన్ నిజామి అనేటటువంటి ఈ యొక్క చరిత్రకారుడు రచించాడు ఈయన ఎవరి యొక్క ఆస్థాన చరిత్రకారుడుగా కవిగా పేరుగాంచాడు అంటే బానిస వంశ స్థాపకుడుగా పేరుగాంచిన కుతుబుద్దీన్ హైబక్ ఆస్థాన కవి చరిత్రకారుడుగా పేరుగాంచిన ఈ అసన్ నిజామి ఎవరైతే ఉన్నారో ఈ అసన్ నిజామి ఈ తాజుల్ ఏ మజీర్ అనే గ్రంథాన్ని రాశాడు ఈ తాజుల్ ఏ మజీర్ అనే గ్రంథం బానిస వంశస్థుల గురించి సమాచారాన్ని ఇస్తున్నటువంటి గ్రంథంగా కూడా దీన్ని చెప్పడం జరిగింది అంత సమాచారాన్ని ఇది కూలంకషంగా వివరించడం అనేది జరిగింది మరి దీని ప్రకారం ఈ బానిస వంశానికి గల పేర్లలో చూస్తే ఇక్కడ ఇల్బరీ వంశం దీన్నే మనము ఇల్బరీ వంశం అని చెప్పేసి అంటాము ఆల్రెడీ ఒకటి బానిస వంశం రెండు ఇల్బరీ వంశం వీళ్ళని మనకు మమ్లుక్ వంశంగా కూడా చెప్తా మమ్లుక్ వంశం సో మమ్లుక్ వంశం ఇల్బరి వంశం అలాగే ఈ యొక్క బానిస వంశం సో ఇక్కడ ఢిల్లీ సుల్తానుల్లో ఈ ఐదు రాజవంశాలలో పది మంది సుల్తానుల్లో ముగ్గురు బానిసలు కావడం వలన ఆ ముగ్గురు బానిసలు అనేటువంటి వారు ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం వలన ఈ వంశాన్ని బానిస వంశంగా చెప్పడం జరిగింది లైక్ మనకు కుతుబుద్దీన్ హైబక్ ఇల్టుట్ మిష్ అలాగే బాల్బన్ వీళ్ళ ముగ్గురు కూడా ఓవరాలుగా బానిసలు కావడం వలన వీరికి ఈ వీరి వంశానికి ఆ పేరు రావడం అనేది జరిగింది ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా అలాగే ఇల్బరీ వంశం ఇందులో ఇక్కడ మనోడు ఎవరైతే ఉన్నారో కుతుబుద్దీన్ హైబక్ తప్ప మిగిలిన వారంతా కూడా ఇల్బరి తెగకు చెందిన వారే మాత్రమే హైబక్ తెగకు చెందినటువంటి వాడు ఈ యొక్క తురుష్కుల్లో హైబక్ తెగకు చెందినవాడు మిగతా వాళ్ళు తురుష్క జాతిల్లో ఇల్బరి తెగకు చెందిన వారు కావడం వలన దీని ఇల్బరీ వంశంగా కూడా పేర్కొనడం జరిగింది ఇక మమ్లుక్ వంశంగా అంటారు మమ్లు కంటే కూడా బానిస అర్థం దాని కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే మమ్లు అంటే స్వేచ్ఛ దంపతులకు ఇద్దరు స్వేచ్ఛ దంపతులకు అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి స్వేచ్ఛ దంపతులకు జన్మించినటువంటి బానిస అనే అర్థం మమ్లు కంటే పూర్తి మీనింగ్ ఏంటంటే స్వేచ్ఛ దంపతులకు జన్మించిన బానిస అనేది అర్థం వస్తుంది ఈ మమ్ములు కంటే ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి నాన్న ఎస్పెషల్లీ సో మరి ఈ యొక్క బానిస వంశానికి సంబంధించినటువంటి మరి ఈ పది మంది సుల్తానుల్లో ఎవరు బానిసలు అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మరి ఇందులో పది మంది సుల్తానుల్లో ఒక్కొక్కరి కాలంలో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలు ఏమిటి వారి విజయాలు అంటే అచీవ్మెంట్స్ ఏంటి వాళ్ళ గ్రేట్నెస్ ఏమిటి మరి వాళ్ళ కాలంలో ముఖ్యంగా జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా సో దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు క్లియర్గా ఇండివిజువల్గా మనం ఇక్కడ చూద్దాం సో ఇందులో ఫస్ట్ మనకు కుతుబుద్దీన్ హైబక్ పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది సంవత్సరం మధ్య కాలంలో ఈయన పరిపాలన కొనసాగింది నాలుగు సంవత్సరాలు సో పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది సో ఈయనని ఏమంటామంటే మనము కుతుబుద్దీన్ హైబక్ను మనము ఇక్కడ వంశస్థాపకుడు బానిస వంశస్థాపకుడు అని చెప్పేసి అంటాము సో బానిస వంశస్థాపకుడిగా పేరుగాంచిన వాడు కుతుబుద్దీన్ హైబక్ మరి కుతుబుద్దీన్ హైబక్ మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన పూర్తి స్థాయిలో టర్కీలోని ఒక తురుష్క జాతిల్లో జాతికి చెందిన ఒక తెగకు చెందినటువంటి వారిగా చెప్పడం జరిగింది ఈయన టర్కీ దేశానికి చెందినవాడు ఈయన తురుష్క జాతీయుడు అందులో తురుష్క జాతికి చెందినటువంటి తెగల్లో ఒక ముఖ్యమైనటువంటి తెగ హైబక్ తెగ ఈ యొక్క హైబక్ తెగకు చెందినటువంటి వారు కుతుబుద్దీన్ సో ఈ కుతుబుద్దీన్ అనేటటువంటి వారు హైబక్ తన తెగ పేరు మీదుగా ప్రసిద్ధి గాంచాడు మరి హైబక్ అంటే ఏంటంటే అర్థం చంద్రునికి ప్రభు అని చెప్పేసి అర్థం ఐబక్ అంటే అర్థం చంద్రునికి ప్రభు అని చెప్పేసి అర్థం సో ఇక్కడ హైభక్తగకు అర్థం చంద్రునికి ప్రభు అని చెప్పేసి అర్థం మరి టర్కీలో హైభక్తకు చెందినటువంటి ఈ కుతూబ్బుద్ది చిన్నప్పుడే ఈ యొక్క ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఒక కాజీ ఈయన బానిసగా కొనాడు నిషాపూర్లో ఆ కాజీకి బానిసగా అమ్ముడుపోయాడు బానిసగా అమ్ముడుపోయిన తర్వాత కొంతకాలం అక్కడ ఉన్నాక పూర్తి స్థాయిలో మనకు భారతదేశం మీద గజనీ మహమ్మద్ తర్వాత దండయాత్రకు వచ్చిన గోరీ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఈ గోరీ మహమ్మద్కు గజనీ ప్రాంతం వద్దకు వెళ్ళి అక్కడ గజనీ ప్రాంతం వద్ద గోరీ మహమ్మద్కు బానిసగా అమ్ముడుపోవడం జరిగింది తన జీవితాన్ని పూర్తిగా బానిసగా ప్రారంభించాడు స్వేచ్ఛ దంపతులకు జన్మించాడు బై బర్త్ ఆయన లిబరల్ సో అక్కడి నుంచి ఆయన తన జీవితాన్ని మొత్తం బానిసగానే ఆ నిషాపూర్లో బానిసగా జీవితాన్ని ప్రారంభించి అక్కడ ఒక కాజీకి బానిసగా అమ్ముడుపోయి అక్కడి నుంచి కొంతకాలానికి గజని ప్రాంతానికి గోరీ మహమ్మద్ వద్ద బానిసగా ఈయన అమ్ముడుపోవడం జరిగింది అలా గోరీ మహమ్మద్ దగ్గరికి బానిసగా అమ్ముడుపోయినటువంటి ఇతడు తన యొక్క శక్తి సామర్థ్యాలతో గోరీ మహమ్మద్ తన శక్తి సామర్థ్యాలతో గోరీ మహమ్మద్ అభిమానాన్ని చూరగొని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఏకంగా గోరీ మహమ్మద్ యొక్క రాజ్యంలో తన యొక్క సైనిక వ్యవస్థలో తన సోల్జర్ సిస్టమ్ మిలిటరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మిలిటరీ సిస్టంలో ఏకంగా ఈ కుతుబుద్దీన్ హైబక్ బానిస నుండి అమీర్ ఏ అకూత్ అనేటటువంటి అమీర్ ఏ అకూత్ అనేటటువంటి పదవిలో నియమించబడ్డాడు అమీర్ ఏ అకూత్ అంటే అశ్వదళాధికారి అమూరి అమీరియ కూ అంటే అశ్వదళాధికారి సో ఈ అశ్వ దళాధికారి పదవిలో రిక్రూట్ చేయబడ్డాడు అంటే ప్రధాన అశ్వదళాధికారి ప్రధాన అశ్వదళాధికారి అలా కుతుబుద్దీన్ హైబాగ్ ఈ గోరీ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఈ గోరీ మహమ్మద్ యొక్క సైనిక వ్యవస్థలో బానిసగా జీవితాన్ని ప్రారంభించిన ఇతడు తన శక్తి సామర్థ్యాలతో అంచెలంచలుగా ఎదిగి గోరీ మహమ్మద్ అభిమానాన్ని చూరగొని ఆయన సైనిక దళ వ్యవస్థలో ముఖ్యంగా అమీర్ యాకు పదవిలో నియమించబడడం అనేది జరిగింది ఇలా ఈ అమీర్యాకు పదవిలో నియమించబడ్డటువంటి కుతుబుద్దీన్ హైబక్ గోరీ మహమ్మద్ మన భారతదేశం మీద దండయాత్రకు వచ్చి చౌహాన్ వంశస్థుల్లో గొప్ప వాడైనటువంటి మన పృథ్వీరాజ్ చౌహాన్తో రెండు ప్రధానమైన యుద్ధాలు చేస్తాడు ఏంటి అవి సో మొదటి తరైన్ యుద్ధం రెండవ తరైన్ లేదా స్థానేశ్వర యుద్ధాలు అంటారు వీటిని సో ఇందులో ఈ రెండవ తరైన్ యుద్ధంలో పదకొండు వందల తొంభై రెండులో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో పూర్తి స్థాయిలో గోరీ మహమ్మద్ అద్భుతమైన సాధించిన అద్భుతమైన విజయానికి నా ప్రధాన కారకుడిగా మిగలడం అనేది జరిగింది గోరీ మహమ్మద్ భారతదేశం అయిన దండెత్తి పృథ్వీరాజ్ చవాన్తో రెండవ తరైన యుద్ధం చేసి ఆ యొక్క పృథ్వీరాజ్ చవాన్ ఓడించి చంపివేస్తాడు ఢిల్లీ అజ్మీర్ ప్రాంతాలను ఆక్రమిస్తాడు ఇటువంటి అద్భుతమైన విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు ఈ కుతుబుద్దీన్ హైబక్ గౌరీ మహమ్మద్ యొక్క ప్రధాన సైన్యాధిపతి ఎస్పెషల్లీ అమీరి ఏ అకూత్ పదవిలో నియమించబడినటువంటి వారు ఈ యొక్క కుతుబుద్దీన్ హైబక్ మరి అలా కుతుబుద్దీన్ హైబక్ పూర్తి స్థాయిలో గోరీ మహమ్మద్ ఉన్నంత కాలం ఆయన యొక్క ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రధాన సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఇతడు గోరీ మహమ్మద్ చేత తాను జయించినటువంటి తన భారత భూభాగాల్లో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అందులో ముఖ్యంగా ఈ యొక్క లాహోర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ లాహోర్ ప్రాంతం మీద గోరీ మహమ్మద్ యొక్క ప్రతినిధిగా నియమించబడడం అనేది జరిగింది సో అలా గోరీ మహమ్మద్కు ప్రధాన సైన్యాధిపతిగా ప్లస్ లాహోర్ ప్రాంతంపై గౌరీ మహమ్మద్ యొక్క రాజప్రతినిధిగా నియమించబడ్డటువంటి కుతుబుద్దీన్ హైబాగ్ కుతుబుద్దీన్ హైబాగ్ ఈ గౌరీ మహమ్మద్ ఎప్పుడైతే పన్నెండు వందల ఆరు సంవత్సరంలో ఈ తమ్యక్ అనేటటువంటి ప్రాంతం వద్ద కొక్కర్లు అనేటటువంటి ఆటవిక గిరిజన తెగవారు ఈ గోరీ మహమ్మద్ మీద తిరుగుబాటు చేసి అతన్ని ఓడించి చంపేస్తారో ఆ గోరీ మహమ్మదు వాళ్ళ చేతిలో పన్నెండు వందల ఆరులో చనిపోయిన వెంటనే ఈ యొక్క లాహోర్లో ఉన్నటువంటి కుతుబుద్దీన్ హైబక్ లాహోర్లో ఉన్నటువంటి కుతుబుద్దీన్ హైబక్ వెంటనే ఈ లాహోర్ ప్రాంతాన్ని లాహోర్ ప్రాంతాన్ని స్వతంత్రించి లాహోర్ ప్రాంత పాలకుడిగా ఈ యొక్క వంశాన్ని బానిస వంశాన్ని స్థాపించడం అనేది జరిగింది అలా లాహోర్ని రాజధానిగా చేసుకొని లాహోర్ని రాజధానిగా చేసుకొని ఈ యొక్క బానిస వంశాన్ని స్థాపించినటువంటి ఈ యొక్క మొట్టమొదటి బానిస వంశ స్థాపకుడిగా రాజ్య స్థాపకుడిగా పేరుగాంచాడు కుతుబుద్దీన్ హైబాగ్ మరి ఈ కుతుబుద్దీన్ హైబాగ్ లాహోర్ను రాజధానిగా చేసుకొని పరిపాలించినా కూడా ఢిల్లీని మెయిన్ పాలనా కేంద్రంగా చూశాడు పాలనా కేంద్రంగా భావించాడు మెయిన్ పరిపాలనా కేంద్రంగా భావించాడు ఒక మాటలో చెప్పాలంటే ఢిల్లీకి మొట్టమొదట సరైన రూపురేఖలను ఇచ్చినటువంటి వాడు లేదా సరైన రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వాడు ఢిల్లీ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రూపురేఖలు కల్పించినటువంటి వాడు ఎవరు ఎవరైనా ఉన్నారంటే అతడు వన్ ఓన్లీ ఓన్లీ ఫస్ట్ మనము ఈ యొక్క కుతుబుద్దీన్ హైబగ్ చెప్పవచ్చును కుతుబుద్దీన్ హైబాగ్ అంతేకాదు మిత్రులారా ఇక్కడ ఎస్పెషల్లీ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఓవరాలుగా ఈ ఢిల్లీ సుల్తానుల్లో ఈ ఐదు రాజవంశాలలో మేను ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఏకైక సుల్తాన్ లేదా ఢిల్లీని రాజధానిగా చేసుకోకుండా భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరైనా ఉన్నారా అంటే కుతుబుద్దీన్ హైబక్ అని చెప్పేసి అనాలి కుతుబుద్దీన్ హైబక్ అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈయన లాహోర్ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు కాబట్టి ఢిల్లీని రాజధానిగా చేసుకోకుండా పరిపాలించిన భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది కుతుబుద్దీన్ హైబక్ అని చెప్పేసి అనాలి కుతుబుద్దీన్ హైబక్ అని చెప్పేసి అనాలి ఈయన రాజధాని లాహోర్ అలా లాహోర్ ప్రాంతాన్ని స్వతంత్రించి ఈ యొక్క భా భారతదేశంలో బానిస వంశాన్ని స్థాపించిన వారిగా పేరుగాంచాడు కుతుబుద్దీన్ హైబక్ ముఖ్యంగా ఈ కుతుబుద్దీన్ హైబక్ ఈ యొక్క బానిస వంశాన్ని స్థాపించిన తర్వాత ముఖ్యంగా ఆయన గుజరాత్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గుజరాత్ కానీ అలాగే మాల్వా ఈ ప్రాంతాలపై దండెత్తి విజయం సాధించి అపారమైన ధనరాశులను పొందడమే కాదు ఓవరాలుగా ఒక శత్రు దుర్భేద్యమైన కోటగా చెప్పబడ్డటువంటి మనకు కలింజర్ కోట కలింజర్ కోట ముఖ్యంగా అలాగే వీటితో పాటు మీరట్ మీరట్ అలాగే తోప్రా అలాగే ఆసీన్ సో ఇక్కడ గుజరాత్ మాల్వా వంటి ప్రాంతాలపై దండెత్తి అపారమైన ధనరాశుల్ని దోచుకొని రావడమే కాదు కలింజర్ వంటి శత్రు దుర్భేద్యమైనటువంటి కోటను కూడా ఆక్రమించడం జరిగింది అలాగే మనకు ఆ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి మనకు మాల్ మనకి ఇందులో వీటి తర్వాత మీరట్ తోప్రా ఆసిన్ వంటి ప్రాంతాలను కూడా జయించాడు తన యొక్క బానిస ఆ వంశాల్లో బానిస సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ సామ్రాజ్యంలో తాను స్థాపించిన బానిస వంశానికి సంబంధించిన సామ్రాజ్యంలో ఈ ప్రాంతాలన్నిటిని కూడా కలుపుకున్నాడు ముఖ్యంగా కుతుబుద్దీన్ హైబాగ్ కుతుబుద్దీన్ హైబాగ్ ఇదే గోరీ మహమ్మద్ సైన్యాధిపతులుగా ఉన్నటువంటి మరికొంతమందితో ఈయన వైవాహిక సంబంధాలు కొనసాగించి రాజ్యాన్ని పటిష్టవంతపరచుకునే ప్రయత్నం చేశాడు గౌరీ మహమ్మద్ మరణించిన తర్వాత లావోర్ ప్రాంతాన్ని స్వతంత్రించిన వాడు మన కుతుబుద్దీన్ ఐబక్ అయితే గజనీ ప్రాంతాన్ని స్వతంత్రించిన వాడు తాజుద్దీన్ ఎల్డస్ తాజుద్దీన్ ఎల్డస్ అలాగే ముల్తాన్ ప్రాంతాన్ని స్వతంత్రించిన వారు ఎవరయ్యా అంటే నాసిరుద్దీన్ కుబాచా నాసిరుద్దీన్ కుబాచా తెలివిగా వీళ్ళతో వైవాహిక సంబంధాలను కొనసాగించాడు రాజ్యాన్ని పటిష్టవంతపరచుకునే ప్రయత్నంలో భాగంగా సో గజనీ పాలకుడైన తాజుద్దీన్ ఎల్డజ్ కూతుర్ను పెళ్లి చేసుకుంటాడు కుతుబుద్దీన్ హైబాగ్ ఈ యొక్క ముల్తాన్ పాలకుడైన నాసిరుద్దీన్ కుబాచాకు తన సోదరునిచ్చి పెళ్లి చేస్తాడు సోదరి చెల్లెనిచ్చి పెళ్లి చేస్తాడు ఇక చివరకు ఈ కుతుబుద్దీన్ హైబాగ్ ఈయన ఒక బానిసగా జీవితాన్ని ప్రారంభించాడు ఈయన ఒక బానిసను తన రాజ్యాన్ని శక్తివంతమైన బానిసను తెచ్చుకున్నాడు ఆ శక్తివంతమైనటువంటి బానిస ఎల్టోట్ మిష్ ఎల్టోట్ మిష్ ఈయన మన కుతుబుద్దీన్ నాయబక్ బానిసగా అమ్ముడిపోయి వస్తాడు ఈయన కూడా సేమ్ తన శక్తి సామర్థ్యాలతో శక్తి సామర్థ్యాలతో ఈ యొక్క కుతుబుద్దీన్ నాయబక్ అభిమానాన్ని చూరగొని ఓవరాలుగా ఓవరాలుగా బదయాన్ ఈ బదయాన్ అనేటటువంటి ప్రాంతానికి ఈ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడమే కాకుండా ఎస్పెషల్లీ కుతుబుద్దీన్ హైబక్ మిష్కి తన కూతుర్నిచ్చి వివాహాన్ని చేయడం జరిగింది ఇలా మిష్కి తన కూతుర్ని ముల్తాన్ పాలకుడైనటువంటి నాసిరుద్దీన్ కుబాజాకు తన సోదరిని గజనీ పాలకుడైన తాజుద్దీన్ ఎల్డజ్కు ఆ ఎల్డజ్ కూతుర్ని కుతుబుద్దీన్ హైబక్ వివాహం చేసుకొని వీరితో వైవాహిక సంబంధాలు కొనసాగించి తన యొక్క రాజ్యాన్ని పటిష్టవంతపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మిత్రులారు ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి సో ఇందులో భాగంగానే మరి ఈ యొక్క కుతుబుద్దీన్ హైబాగ్ పూర్తి స్థాయిలో లావోర్ను రాజధానిగా చేసుకున్నాడు ఢిల్లీ పాలనా కేంద్రంగా తనాధీనంలోనే ఉంది కాబట్టి గజనీ ఢిల్లీలను గజనీ ఢిల్లీలను కలిపి ఏకం చేసి పరిపాలించాలన్న ఆలోచన వచ్చి గజనీని కూడా నా వైపు మల్లుకోవాలి మలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పన్నెండు వందల ఎనిమిది సంవత్సరంలో పన్నెండు వందల ఎనిమిది సంవత్సరంలో ఈ గజనీ పాలకుడు తన మామైన తాజుద్దీన్ ఎల్డజ్ మీద దాడి చేసి దండెత్తి ఎల్డజ్ను ఓడించి గజనీని ఆక్రమిస్తాడు గజనీ ప్రాంతాన్ని గజనీ రాజ్యాన్ని కానీ పూర్తి స్థాయిలో పరిపాలన పక్కకు పెట్టి వ్యసనాలకు లోను కావడం వలన పరిపాలన పక్కకు పెట్టడం వలన పట్టించుకోకపోవడం వలన ప్రజల మీద ధరలు ఎక్కువగా పెరగడం శిస్తు ఎక్కువగా అధికారులు వసూలు చేయడం దీనివల్ల ప్రజల వ్యతిరేకత పెరగడం వలన ఆ ప్రజల వ్యతిరేకతను ఆసరాగా తీసుకొని ఈ యొక్క కుతుబుద్దీన్ హైబక్ మామైన తాజుద్దీన్ ఎల్డర్స్ ఇదే అవకాశంగా తన అవకాశంగా మలుచుకొని ఈ యొక్క ప్రజల మద్దతుతో కూడగట్టుకొని ఈ వ్యతిరేకతను అడ్డుపెట్టి ఆ వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని మన కుతుబుద్దీన్ హైబక్ మీద ఈ యొక్క ప్రజల దాడి పురిగొలుపుతాడు ఆ ప్రజల యొక్క వ్యతిరేకత దాడిని ఆపలేక ఆ గజనీ రాజ్యం నుండి మనోడు పారిపోయి వస్తాడు తన యధావిధిగా తన యాజ్యం ఢిల్లీకి వస్తుంటే ఆ గజనీర్ రాజ్యం నుంచి పారిపోయి ఢిల్లీకి వస్తుంటే ఈ యొక్క వస్తు వస్తు మార్గ మధ్యంలో ఆ యొక్క సేద తీరడానికి తనకు ఇష్టమైనటువంటి ఉల్లాసం మానసికంగా ఉల్లాసాన్ని కలిగించే ముఖ్యమైన ఆట ఈ యొక్క పోలో సో ఈ యొక్క పోలో ఆట లేదా దీన్ని మనము చౌగన్ అంటాము సో ఈ పోలో లేదా చౌగన్ అంటే ఏంటంటే గుర్రం మీద మనము వేగంగా వస్తూ ఒక కర్రతోటి అనుకున్నటువంటి ఒక బంతిని అనుకున్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ప్రాంతంలో ఓళ్ళో పడేయాలి సో అటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క చౌగన్ లేదా పోలో ఆట ఆడుతూ గుర్రం మీద నుంచి ప్రమాదవశాత్తు కిందికి జారిపడి తీవ్రమైనటువంటి గాయాల పాలై కుతుబుద్దీన్ హైబ్యాగ్ పన్నెండు వందల పది సంవత్సరంలో పన్నెండు వందల పది సంవత్సరంలో మరణించడం అనేది జరిగింది ఎవరయ్యా అంటే కుతుబుద్దీన్ హైబక్ సో ఢిల్లీ సుల్తానుల్లో చౌగన్ లేదా పోలో ఆట లేదా గుర్రంపై నుంచి ప్రమాద శాత్వం కింద పడి జారి మరణించినటువంటి వనంలోండి ఢిల్లీ సుల్తాన్ ఊవాజ్ హీ అంటే వాజ్ కుతుబుద్దీన్ హైబక్ ఈ వాస్ కుతుబుద్దీన్ హైబక్ అని చెప్పేసి అనాలి సో మరి కుతుబుద్దీన్ హైబక్ గురించి మరి ఇక మిగతా విషయాలు చూసుకుంటే ఆ యొక్క మిగతా విషయాల్లో మనకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఆయన యొక్క బిరుదులు ఏమైనా ఉన్నాయా ఎస్ ఇందులో మనకు ఒక మాలిక్ అలాగే సిఫాసలర్ సిఫాసలర్ సో మాలిక్ అలాగే మనకు సిఫాసలర్ అంగరక్షకుడు అలాగే మాలిక్ ప్రభు అనేటటువంటి బిరుదులు పొందాడు ఈ యొక్క కుతుబుద్దీన్ హైబక్ వీటితో పాటు అత్యంత ముఖ్యమైన టైటిల్ మాలిక్ సిఫా సలర్ అనే బిరుదులతో పాటు మనోడు కుతుబుద్దీన్ హైబక్ పిలువబడ్డ బిరుదు లాక్ బక్ష్ సో లాక్ అనేటటువంటి బిరుదు అంటే అర్థం ఏంటంటే అక్షరాల విలువ చేసే లక్షలిచ్చువాడు అక్షరాల లక్షలిచ్చేవాడని అర్థం అక్షరాలని లక్షలిచ్చేవాడని అర్థం అక్షరాలనే లక్షలు ఇచ్చేవాడని అర్థం ఈ యొక్క మీనింగ్కి దీని యొక్క వర్డ్కి లాక్ బక్ష మరి కుతుబుద్దీన్ హైబక్ని ఈ లాక్ బక్ష్ అనేటటువంటి పేరుతో పిలిచింది ఎవరు వర్ణించింది ఎవరు ఈ బిరుదుతో అన్నప్పుడు అబీబుల్లా అనే చరిత్రకారుడు అబీబుల్లా అనే చరిత్రకారుడు కుతుబుద్దీన్ హైబక్ను ఏ బిరుదుతో సత్కరించి పిలిచాడు వర్ణించాడంటే లాక్బక్ష్ లాక్ బక్ష అంటే అక్షరాల లక్షలిచ్చువాడు అని అర్థం మరి ఈ బిరుదును కుతుబుద్దీన్ హైబక్ను ఈ పేరుతో పిలిచింది ఎవరయ్యా అంటే ఈ యొక్క అబీబుల్లా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా అబీబుల్లా ఓకేనా రైట్ అంటే మాలిక్ సిఫాసలర్ అలాగే లాక్బక్ష్ అనేటటువంటివి ప్రధానంగా కుతుబుద్దీన్ హైబే యొక్క హైబక్ యొక్క బిరుదులు మరి కుతుబుద్దీన్ హైబక్ సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా మరో కోణం చూస్తే ఈయన కాలానికి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణాలు అనేటటువంటి ఉన్నాయి మరి ఇందులో నిర్మాణాలలో మనం ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ఈయన ముఖ్యంగా కువత్ कुवत उल इला अला मन को का जोप्रा दिन का जोप्रा, जोप्रा अला मन ఇక్కడ మూడవది నాన్న కుతుబ్ మినార్ సో ఇక్కడ మనకు ఓవరాలుగా కువ్వత్ ఉల్ ఇస్లాం అలాగే అరహిదీన్ ఖా జోప్రా అలాగే కుతుబ్ మినార్ ఇవి మనకు ముఖ్యమైనటువంటి ఇనకాలంలో నిర్మించబడ్డటువంటి నిర్మాణాలు సో ఇందులో మనకు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే కువ్వత్ ఉల్ ఇస్లాం ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ యొక్క నిర్మించబడిన భారతదేశంలో నిర్మించబడినటువంటి మసీదు దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటయ్యా అంటే భారతదేశంలో ఇండో ఇస్లామిక్ ఆర్ ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడినటువంటి మొట్టమొదటి మసీదు ఈ కువతుల్ ఇస్లాం మసీదు అలాగే రెండోది అరై దిన్కా జోప్రా ఈ కువతుల్ ఇస్లాం మసీదును ఢిల్లీలో నిర్మిస్తే ఈ అరై దిన్కా జోప్రా అనే మసీదును అజ్మీర్ సో రాజస్థాన్లోని అజ్మీర్లో నిర్మించాడు ఈ అరైదిన్కా జోప్రా అనేటటువంటిది ఈ యొక్క ఓవరాల్గా కువత్తుల్ ఇస్లాం అనే మసీదునే దాదాపుగా పోలి ఉండడం అనేది మనం చూడవచ్చును పోలి ఉంటుంది సేమ్ దాదాపుగా ఇక కుతుబ్ మినార్ అనేది భారతదేశంపై ఇస్లాం మత విజయానికి గుర్తుగా భారతదేశంపై ఇస్లాం మతం సాధించిన విజయానికి గుర్తుగా కుతుబ్ ఈ యొక్క కుతుబ్ మినార్ను ఢిల్లీలో కుతుబుద్దీన్ హైబాగ్ తన యొక్క సూపీ మత గురువైన ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకీ పేరు మీద ఆయన గౌరవార్థంగా దీన్ని నిర్మించడం జరిగింది ఈ అద్భుతమైనటువంటి నిర్మాణం దాదాపు రెండు వందల ముప్పై నాలుగు అడుగులు టూ థర్టీ ఫోర్ ఫీట్స్తో ఢిల్లీలో ఈ కుతుంబిన నిర్మాణాన్ని భారతదేశంపై ఇస్లాం మతం సాధించిన విజయాన్ని గుర్తుగా కుతుబుద్దీన్ హైబక్ దీన్ని ఈ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది కానీ పూర్తి చేసింది ఈయన యొక్క అల్లుడైన ఇల్టుట్మిష్ మిష్ ఇల్ మిష్ ఓకేనా నాన్న సో ఇది మనకు ఇందులో మరి కుతుబుద్దీన్ హైబక్ సంబంధించినటువంటి సమాచారాన్ని మరి చరిత్రకారులు ఎలా తెలుసుకోగలిగారంటే ఈయన యొక్క ఆస్థాన చరిత్రకారుడు కవిగా పేరుగాంచిన అసన్ నిజామీ అసన్ నిజామీ రచించిన తాజుల్ ఏ మజీర్ తాజుల్ ఏ మజీర్ గ్రంథం ఆధార గ్రంథం ప్రలో వివరించబడ్డటువంటి సమాచారం ఆధారంగా చరిత్రకారులు కుతుబుద్దీన్ హైవకు సంబంధించిన సమాచారాన్ని మనకు తెలుసుకొని చెప్పడం అనేది జరిగింది సో ఇది మన కుతుబుద్దీన్ హైవ్ సంబంధించినటువంటి సమాచారం సో ఒక బానిసగా జీవితాన్ని ప్రారంభించి ఏకంగా లాహూర్ను రాజధానిగా చేసుకొని ఢిల్లీని పాలనా కేంద్రంగా చేసుకొని ఈ బానిస వంశాన్ని స్థాపించడం జరిగింది ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబ ఈయన మరణం తర్వాత ఈయన యొక్క కుమారుడు ఆరాంష ఈయన పరిపాలనకు వస్తాడు జస్ట్ ఈయన ఎనిమిది నెలలు మాత్రమే పరిపాలన చేయడం అనేది జరుగుతుంది అతి తక్కువ కాలం సో ఈ యొక్క కుతూబుద్ది నైబాక్ తర్వాత ఆయన కుమారుడైనటువంటి ఆరాంశ ఎనిమిది నెలలు పరిపాలన చేస్తాడు సో కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఆ మూమెంట్లో ఈ కుతుబుద్దీన్ నాయబాక్ అల్లుడైనటువంటి ఈ యొక్క ఇల్టూట్ మిష్ కుతుబుద్ధిని హైబక్ అయిన అల్లుడైన ఈ ఇల్టూట్ మిష్ అనేటటువంటి వాడు ఓవరాల్గా ఈ ఆరాంశ అసమర్థుడు కావడం వలన ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ ఆరాంశాను పక్కకు తప్పించి పదవి భ్రష్టు గావించి తన భామ్మర్దిని పదవి భ్రష్టు గావించి ఈ కుతుబుద్దీన్ హైబక్ అల్లుడైన ఇల్టూట్ మిష్ ఈ యొక్క పన్నెండు వందల పదకొండు సంవత్సరంలో ఈ యొక్క ఢిల్లీ పన్నెండు వందల పదకొండు సంవత్సరంలో ఈ ఢిల్లీ సుల్తానేటుగా చెప్పబడ్డ ఈ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది సో ఢిల్లీ సింహాసనాన్ని పన్నెండు వందల పదకొండులో అధిష్టించినటువంటి వారు ఎవరయ్యా అంటే ఎయిల్ మిష్